నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైమ్. ఎన్నికల తర్వాత తొలి మన్ కీ బాత్ లో పాల్గొన్న మోదీ, సార్వత్రిక ఫలితాలు ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని పెంచాయన్న ప్రధాని, రాజ్యాంగంపై ప్రజలు విశ్వాసం చాటారని వ్యాఖ్య. సోమవారం మళ్లీ సమావేశం కానున్న ఉభయ సభలు, నీట్, అగ్నిపథ అంశాలపై ప్రశ్నించనున్న ఇండియా కూటమి, పార్లమెంటు ద్వారా యువతకు సందేశం పంపాలని రాహుల్ సూచన. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యపై 3 పుస్తకాలను ఆవిష్కరించిన ప్రధాని, ఆర్టికల్ 370 రద్దు ఆమోదంలో కీలక పాత్ర పోషించారని కితాబు, వెంకయ్యనాయుడి వాగ్దాటి ముందు ఎవరూ నిలవలేరని ప్రశంస. అశ్రునయనాల మధ్య ముగిసిన డిఎస్ అంత్యక్రియలు, ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయిన దహన సంస్కారాలు, భారీగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులు. స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడిగించిన కేంద్రం, రాష్ట ప్రభుత్వం వినతి మేరకు 2025 మార్చి వరకు గుర్తింపు, వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని సూచన. భారతదేశ సైనిక చరిత్రలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతం. ఆర్మీ నేవీకి చీఫ్లుగా ఇద్దరు బాల్య స్నేహితులు, 1970 ఐదవ తరగతి కలిసి చదువుకున్న ఉపేంద్ర ద్వివేది, దినేష్ త్రిపాఠి. నిరుద్యోగులకు బీఆర్ఎస్ అనుకూలంగా ఉంటుందన్న హరీష్, మోసపూరిత హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందంటూ విమర్శ, డిమాండ్లను ఎందుకు పరిష్కరించడం లేదని మాజీ మంత్రి ప్రశ్న. విద్యుత్ సంస్థను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వ యత్నాలు, రావాల్సిన సబ్సిడీలు ఆగిపోతాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆవేదన, కేంద్ర నిర్ణయాలను తూచా తప్పకుండా రేవంత్ అమలు చేస్తున్నారంటూ ధ్వజం. క్రికెట్ అభిమానులకు వరుస షాకులిస్తూ రిటైర్మెంట్లు, రోహిత్ విరాట్ బాటలో, రవీంద్ర జడేజా. ఇంటర్నేషనల్ T20లకు గుడ్ బై చెబుతూ ట్వీట్. ఇవి ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.